జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోయిందుపల్లి వీధిలో గల డిఎస్పీ ఆఫీస్ సమీపంలో తాళం వేసి ఉన్న ఒక ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు గురువారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాను బయటకు తీసుకెళ్లి ఇనుప రాళ్లతో బీరువాను పగలగొట్టి బీరువాలో ఉన్న 41,000 నగదు 3 తులాల బంగారాన్ని దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా లేబర్ లేకుండా డ్రైవర్ ఒక కాదు మీకు ఇక్కడ పట్టుదాంట్లో పడేసింది, కొన్ని ఇటు పడేసింది, పగొట్టి ఓపెన్ చేసుకుంటే వాళ్ళు తీయను ఓపెన్ చేయండి. తెలుగు మాది ఇక్కడ జగిత్యాల జిల్లా డిపో ముందు గోవిందపల్లె డిఎస్పీ ఆఫీస్కు పక్కనే ఉన్నటువంటి దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మా ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడ్డారు. మా నాన్నగారు చనిపోతే వేరే ఊరికి మేము నైటు నిద్రకు పోయినాము. ఇక్కడికి రాత్రి దాదాపు 8:15 మేము బయలుదేరి వెళ్ళిపోయినాము. ఎర్లీ మార్నింగ్ 5:20 వచ్చేసరికి మా ఇంటి తాళం పగులగొట్టి మా ఇంట్లో ఉన్నటువంటి అల్మార్ తీసుకుపోయి మా ఇంటి వెనుక పడేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి తాళాలు శిలలతో మొత్తం ఓపెన్ చేసేసి మా నాన్నగారి బట్టలు, మా అవ్వ బట్టలు, తర్వాత దానిలో ఉన్నటువంటి 41,000 రూపాయలు, తర్వాత 3 తులాల నానవ మా అమ్మది తీసుకొని పోవడం జరిగింది. తర్వాత దీనిపై మేము వన్ టౌన్లో పోగానే ఐడి పార్టీ పోలీసుని పంపించడం జరిగింది. వాళ్ళు చూసుకున్నారు, వచ్చిన వాళ్ళు కారపొడి తీసుకొని రావడం జరిగింది. మా బట్టల మీద, మా నాన్నగారి సర్వీస్ పేపర్స్ మీద, సర్వీస్ బుక్, రిటైర్డ్ సర్వీస్ బుక్, పాస్బుక్ అవన్నిటి మీద కారపొడి అంతా పోవడం జరిగింది. అంటే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ప్రీ ప్లాన్గా కారపొడి కూడా తీసుకొని రావడం జరిగింది.